పథకాలు కూడా బ్రహ్మాండం చేస్తున్నారు సార్ మామూలుగా ఆరోగ్యశ్రీ మన ఈ వాలంటీర్లు బాగుంది సార్ ఈ మధ్యపాన నిషేధం కూడా అది కూడా బాగుంది ఎందుకంటే అంతవరకు జనం ఓ రోడ్ల మీద కిక్కిర్చుకుపోయి ఉండేవాళ్ళు ఇలా అసలు గుట్ల గుట్లు ఉండేవాళ్ళు ఆడవాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అటువంటిది బ్రహ్మాండం ఉంది వాలంటీర్లు కూడా ఇంటింటికి వచ్చి సమాచారం సేకరించుకొని ఎవరికి ఏ అవసరాలు కావాలో వాళ్ళు వచ్చి మామూలుగా చేస్తున్నారు సార్ అన్నీ బాగున్నాయి సార్ మామూలుగా రైతుల రుణం డబ్బులు కూడా ఇచ్చినవి కూడా బాగున్నాయి ఆడపిల్లలకి డబ్బులు వేసింది కూడా అవి కూడా బాగున్నాయి సార్ చదువులు ఇప్పుడు అందరికి బాగానే చేస్తున్నారు సార్ కాకపోతే ఏంటంటే కొంతమంది తొందరపడుతున్నారు కొంతమంది ఇప్పుడు కొత్త కదా సార్ అది చేయడానికి కొంచెం టైం పడుతుంది ఓకే ఇంకా చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బాగుంది సార్ ఈ గోలంటే అలా ఎప్పుడన్నా ఇదివరకు నామినేషన్లు ఎత్తండి కొట్టుకుంటూ ఉందా ఏ చిన్న చిన్న గొడవలు ఉండే కానీ కర్రలు పెట్టి ఆ బడిది పెట్టి కొడతాం ఏం వచ్చింది ఆ నెల నుంచి అడుకు తింగుతున్నాం ఇక్కడ రోడ్ల పడిపోయి లేవు ఆడకు అప్పిచ్చేటో లేడు పని చేద్దాం అంటే పనులు లేవు తినడానికి తినలేదు అప్పులు చేసుకొని తింటున్నాం అది ఏం జరగట్లేదు ఏదో వంద యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు రద్దంట ఇంకోటి చేస్తే ఇది రద్దంట అన్నీ కోట దాగుదాం అంటే 600 రూపాయలు కూలి 300 రూపాయలు క్వార్టర్కి అవుతుంది 300 ఇంట్లోకి వెళ్ళట్లేదు పెళ్ళ పిల్లలు బాగుతున్నారు వెనకాల ఏం బాగోలేదు ఓకే పథకాలు పెట్టారులే కానీ ఇంకా అమలు చేయాలి కదా మొన్నే కదా ఎక్కింది 9 నెలలే కదా అయింది అప్పుడు వస్తాయి కదా ఇప్పుడే కంగారు పెడతాయట అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ భరోసా కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు తగ్గారా పెరిగారంటే రేట్లను బట్టి తగ్గుతున్నారు కానీ అయినా ఆగట్లా ఫ్యామిలీస్ పరంగా అంటే అప్పుడు అయితే 500 కూలి చేస్తే 150 రూపాయలు కోట తాగేవాళ్ళు ఇప్పుడు 500 కూలి చేసి 300 రూపాయలు కోట తాగలుగుతుంది ఏ ఇల్లు కట్టే మా కట్టించుకోమని ఇచ్చారు లోన్లు ఇవ్వలేదు అంత మటుకు ఏ ఒక్కటి కూడా మరి ఒక లోన్లు లేవు ఏమి లేవు ఎవరి కార్డుని కట్టించుకోమంటున్నారు పెన్షన్లు అన్నారు పెన్షన్లు సగం సరిగ్గా ఇచ్చినారు కొంతమందికి ఇవ్వట్లేదు మరి ఏమని ఏవో అత్తున్నారు కొంతమంది మా అది పని చేయట్లేదు మేము ఉండలేదు నేను నానే వస్తున్నాను ఇంకొక అమ్మాయి వస్తుంది ఈ ఏరియాకి నేను కాదు అని అంటున్నారు అట్ట వస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ చెబుతున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మొత్తం తీసేశారు ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి పోషణ లేదు అంత ముందర టీడీపీ గవర్నమెంట్ లో 2000 ఎంత ఇచ్చారు వాళ్ళు ఏంటో వాళ్ళు అనవసరం ఫ్యామిలీ వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళు కూడా తీసేశారు అలా కాకుండా వాలంటీర్స్ని పెట్టారు మాట వరకు పెట్టారు కాదంటలేదు 50 మంది కలిపి ఒక వాలంటీర్ అన్నారు ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇన్ టైంలో శాలరీస్ పట్టలేదు 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పడుతున్నాయని చెప్తున్నారు ఒక పల్లెటూరులోనే ఇంకా సిటీ అంటే మాకు సంబంధం లేదు ఇక్కడ చాలా వరకు సమస్యలు ఉన్నాయి అది కాక టోటల్గా 20 లక్షల మందికి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి తీస్తారు అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాకపోతే చెప్పుకోలేకపోతున్నారు దీనివల్ల ఇంకోటి మందు అనేది చాలా వరకు తాగినాడు కూడా ఎక్కువ రేటు పెట్టి తాగుతున్నాడు ఆడికి వచ్చే జీతం ఎంత కూలి వస్తుంది ఉదయం వెళ్తే సాయంత్రం దాకా 600 రూపాయలు ఆడి సంపాదన ఇక్కడ వచ్చేసి క్వార్టర్ వచ్చేసి దాని మీద ఎంఆర్పి 100 రూపాయలు ఉన్నా సరే 120 అమ్ముతున్నారు 150 అమ్ముతున్నారు 200 కూడా అమ్ముతున్నారు ఇలాంటివి కొన్ని చాలా వరకు అరికట్టాలి చాలా చాలా ఇబ్బందిగా ఉంది అసలు నామినేషన్ వేస్తాను కూడా అయినప్పుడు ఏం ప్రజా పరిపాలన ఇది ప్రజా పరిపాలన ఏమన్నా అడిషనల్స్ నాడు చేస్తున్నాడు మధ్య ఆల్రెడీ దిగిపోయింది ఆడ టెంట్లో దిగిపోయింది ఇప్పుడు ఇవాళ 12వ తారీఖుని మా ఆపుతున్నాడు వాళ్ళు ఆల్రెడీ మద్రాసు నుంచి తెలంగాణ నుంచి వచ్చేసింది ఇంత ఇబ్బంది కాదు ఎవరిని స్వతంత్రంగా నడవలేస్తున్నారు పథకాలు బాగానే ఉన్నాయి నాకు నచ్చిన పథకం అంటే అమ్మబడి ఫీజ్ రిపేమెంట్స్ ఏది బాగాలి ఎవరికి పనులు లేవు నన్ను కాదు వాళ్ళు ఒక రోజు పనిచేసే బ్యాచ్ రోజు పనిచేసే రా డ్రైవర్లో ఇసుకి లేదు ఇసుకి అక్కడ ఇసుకి లేదు చాలా పనులు లేవు గిట్టుబాటు ధరలు లేవు పరిపాలన అస్తవ్యస్తంగా అంత రౌడీ వేసాం కాబట్టి పరిపాలన ఘోరంగా ఉంది మేము జనగా చేసినాం కూడా పథకాలు అందుతున్నాయి పథకాలు అయితే వస్తాయి అందరికి రావట్లేదు కొంతమందికి వస్తున్నాయి పెన్షన్ మీద వస్తుంది అమ్ముడు అయినా అందరికి రాలా వాళ్ళ పని ఏమో చేస్తాను కానీ ఆఫీసులు కూర్చొని వచ్చారు బాబు వాళ్ళు కూడా పని లేదు వాళ్ళకి మేము గ్రామంలో అంతమంది పెన్షన్ ఎమర్ చేశాను ఇవాళ వాళ్ళు ఎవరు మాది తెలియదు వరకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి